ఇప్పుడు రాలేదు అయితే ఏమిటి కథ అంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ఒకే సన్నివేశాన్ని స్పందిస్తే ఎలా స్పందిస్తారు ఆ ముగ్గురు మనుషులు తేడా ఏంటి గుడ్ బ్యాడ్ అగ్లీ సత్త తమో రజో గుణాలు అయితే ఇదేదో ఫిలాసఫీ చెప్పినట్టు కాకుండా ఇదే ఫిలాసఫీని చాలా ఇంట్రెస్టింగ్గా విత్ గ్రిప్గా సినిమా తీయటం జరిగింది రెండు గంటలు మనిషి లేవాడు ఇందులో ఇజ్ ఇట్ లవ్ స్టోరీ అంటే నిజంగా లవ్ స్టోరీ హౌస్ స్టోరీ ఉంది ఇందులో ఇది రివెంజ్ స్టోరీ అంటే రివెంజ్ కూడా ఉంది ఇందులో మెసేజ్ ఓరియెంటెడా మెసేజ్ ఓరియంటెడ్ కూడా వీటన్నిటిని కలబ కలబరిచి ఈ సినిమా తీయడం జరిగింది ఏ వ్యక్తికని నచ్చుద్ది ముసలి వాళ్ళు కానివ్వండి యంగోళ్ళు కానివ్వండి ఫ్యామిలీస్ కానివ్వండి ఎవరికైనా సరే రెండు గంటలు చాలా వినిపించి చివరికి ఒక మెసేజ్ ఇచ్చి మనిషి ఎలా ఉండాలి అనేదే కథ అందుకని దీని పేరే ఓ మనిషి కథ అంటే నిజమైన మనిషి ఎవరు ప్రతి మనిషి ఎలా ఉంటారు ప్రయత్నించాలి అనేది చెప్పడం జరిగింది జగపతి బాబు ఇందులో చాలా హైలైట్ ఒక ఆయన ఆరు సినిమాలు ఒక విలన్గా వచ్చినాయి ఇప్పుడు ఈ సినిమా ఆయన హీరోగా రాబోతున్నాడు అంటే అదే హీరోలో ఒక విలన్ కూడా ఉంటాడు కాబట్టి అందుకని మేము వేసిన పోస్టర్స్ కూడా మూడు షేడ్స్ ఉంటాయి సత్వ సమో గుణాలు ఒక మంచి మనిషి అలా క్రోధిగా ఎలా మారాడు అనేది కథ అంటే ఒక సామాన్య మానవుడు ప్రతీకారం తీసుకోవడానికి ఎందుకు మారుతాడు ఎవరిని చంపుతాడు అనేది ఒక ఉత్కంఠ ఉంటుంది సినిమాలో తో మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది అంటే సుద్దాలు అశోక తేజ్ గారి లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ దాన్ని మంచిగా స్వరపరిచారు విజయ్ కురాకులు గారు తో ఇది మీరు తప్పకుండా చూడాలి ఇది ప్రతి ఎవరికైనా వస్తుంది అనమాట ఇది ఒకటి ఒక యంగ్ జనరేషన్ కానీ ఒక ఓల్డ్ జనరేషన్ కానీ ఒక ఫ్యామిలీ అని కానీ లేదు అందుకని చెప్పే పండితుల నుంచి పాములో వరకు అందరికీ సరిపోయేటట్టు సినిమా తీయటం జరిగింది అండ్ యూ విల్ ఎంజాయ్ ద హోల్ ఫిలిం ఫర్ టూ అవర్స్ వితౌట్ డిస్టర్బింగ్ వీటి వీటి గేట్ లాస్ట్ అవర్ అనమాట ఇంత మళ్ళీ ఆలోచిస్తే హ్యాంగ్ అవర్ ఉంటుంది ఏంటో సినిమా భలే సినిమా చూసామని ఒక సంతృప్తి ఉంటుంది మీకు ఇప్పటివరకు ఎందుకంటే ఇప్పుడు చాలా రిలీజ్ చాలా ఉన్నాయి కాబట్టి ఇంత ఇప్పటివరకు ఫై ఫైనల్ అవ్వలేదు ఓవరాల్గా ఇక్కడ అంతరాన్ని కలిపి మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ థియేటర్స్ వరకు ఫైనల్ కావచ్చు రేపటి ఈవినింగ్ వరకు మొత్తం ఫైనల్ అయిపోతాయి కానీ చాలా మంచి రెస్పాన్స్ ఎగ్జిబిటర్షన్ కూడా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే మంచి మంచి కథకి ఎప్పటికైనా ఇప్పుడు ఆడియన్స్ అంటుంటారు మంచి కథ మంచి కథ సిని తప్పకుండా చూస్తాం చూస్తామని ఈరోజు నిజం చెప్తున్నా ఒక గ్యారంటీకి సార్ ధైర్యం ధైర్యం చెప్పగలరు ఒక మంచి కథ మంచి సినిమా అది నేనే కాదు ఫస్ట్ లుక్లో కేవి శ్రీనా కళా తపస్సు కె విశ్వ చూసి ఇది ఒక మంచి సినిమా రాధా స్వామి నన్ను దీవించారు అదే రకం మన నిన్ననే ప్రసాద్ గారు ఇల్లు ప్రసాద్ మన కొడుకు రమేష్ ప్రసాద్ గారు ఎండి ఆయన చూసి స్వామి మేడ్ ఏ వెరీ గుడ్ ఫిలిం అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్ మేడ్ అని చాలా నేను అంటాను కాదు మంచి సినిమా నేను నాకు నేను పొగడుకుంటే లాభం లేదు ప్రతివాడు మంచి సినిమా అనుకుంటాడు ఎదుటి పొగడాలి చూసిన వాళ్ళు పొగడాలి కాబట్టి చూసిన వాళ్ళు దృక్పథం ఇప్పుడు నేను చెప్తున్నాను ఎవరికైనా చూపించాను ఈ మధ్యన వాళ్ళంతా చాలా ఇదిగా పొగిడారు డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఏ డిఫరెంట్ ఫిలిం అండ్ కమర్షియల్ ఫిలిం ఆర్ట్ ఫిల్మ్ ఆర్ట్ ఫిల్మ్ కాదు కమర్షియల్ ఫిల్మ్ అందులో ఉండవలసిన హంగులు హంగామాలు స్క్రీన్ ప్లే టైట్ స్క్రీన్ ప్లే మిమ్మల్ని రెండు గంటలు అలా ఈ పంతొమ్మిదిన రిలీజ్ చేస్తున్నాం మీ అభిమాన థియేటర్లో శాంతి మే థియేటర్ మీరు ఇలాంటి సినిమాను ప్రోత్సహించి మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయగలిగిన నాకు ఒక ధైర్యం ఇస్తే ఇలాంటి సినిమాలు ఇంకా నేను చాలా తీయాలని వచ్చాను నేను యాక్చువల్లీ నేను ఏంటంటే బాంబేలో మరాఠీ ఫిల్మ్ డైరెక్టర్ని హిందీలో ఫిల్మ్ఫేర్ అవార్డు విన్నాను మరాఠీలు స్టేట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వబడినాయి నేషనల్ అవార్డు కూడా ప్లే చేసి ఫస్ట్ టైం తెలుగులో ఒక ప్రయత్నం చేస్తుంది ఎందుకు తెలుగు వాడిని కాబట్టి తెలుగు అని కాబట్టి తెలుగులో సినిమా మంచి సినిమా దర్శ దర్శకత్వం చేయాలనే ఉద్దేశంతో సినిమా జరిగింది కాబట్టి మీరు వెనుక దీన్ని ప్రోత్సహిస్తే ఇలాంటి సినిమాలు మీకు ఇంకా నేను ఇవ్వగాలని నమ్మకం మీరు చెప్తున్నాను